అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ చేపట్టిన రైతుల దీక్ష 1000 రోజులు గడిచిన సందర్భంగా మలివీడు తపాహ పాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతి నుంచి అరసవెల్లి వరకు నిర్వహించనున్న పాదయాత్ర ప్రారంభం సందర్భంగా వెంకటపాలెం శివారు టీటీడీ దేవాలయంలో రైతులు పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించారు. కాగా పాదయాత్రలో వెంకటేశ్వర స్వామి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైసీపీ కార్యకర్తలు సైతం పాదయాత్రకు మద్దతు తెలపడం విశేషం. వారి ఆధ్వర్యంలోనే రథం నడిపే బాధ్యతను రైతులు అప్పగించారు. కొద్ది దూరం ఏలూరు మాజీ ఎంపీ మాగంటిబాబు, సీపీఐ నాయకుడు నారాయణ, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ రథాన్ని నడిపి రైతులను ఉత్సాహపరిచారు. రెండు నెలల పాటు సుమారు 900 కిలోమీటర్ల వరకు కొనసాగే పాదయాత్రకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన వామపక్షాలు మద్దతు పలికాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రాష్ట ప్రజలను చైతన్యపరిచేందుకు పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.